రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో సర్కార్ వేలానికి పెట్టిన రాజీవ్ స్వగృహ ప్లాట్ల బేరం కుదిరేలా లేదు. ప్రభుత్వ ప్లాట్లు కదా, బయటకంటే రేటు తక్కువ ఉంటాయని ఆశించిన సామాన్యులు ఆఫీసర్లు ఖరారు చేసిన రేట్లను చూసి బిత్తరపోతున్నారు. ఆయా ఏరియాల్లో చదరపు గజానికి ప్రైవేట్ వెంచర్లతో పోలిస్తే రెండు రేట్లు ఎక్కువ ధరలు ఉండటం, మార్కెట్ రేటుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలా మంది ప్లాట్ల కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ఈ నెల 11న 1408 ఓపెన్ ప్లాట్లకు వేలం నోటిఫికేషన్ వెలువడగా ప్రస్తుతం సైట్ విజిట్ జరుగుతోంది. నోటిఫికేషన్ లో ఇచ్చిన రేట్లను చూసిన జనం ప్లాట్లు కొంటే అయ్యే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో అటువైపు కూడా చూడడం లేదని ఆఫీసర్లే చెబుతున్నారు. కాల్ సెంటర్లకు ఫోన్ చేసే వాళ్ళు లేరని, ఒకవేళ చేసినా ఇవే డౌట్స్ అడుగుతుండటంతో ఏం చెప్పలేకపోతున్నామని అంటున్నారు. ఈ లెక్కన వచ్చే నెల 14 నుంచి జరిగే ఓపెన్ ఆక్షన్ కు అనుకున్నంత రెస్పాన్స్ ఉండదని అంటున్నారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కింద వివిధ దశల్లో ఉన్న అపార్ట్మెంట్లు జాగాలు కలిపి 1575 ఎకరాలు ఉన్నట్లు సర్కార్ లెక్క తేల్చింది. ఇప్పటికే కట్టిన అసంపూర్తిగా ఉన్న ఇండ్లు అపార్ట్మెంట్లను అమ్మి 2913 కోట్లు, ఖాళీ జాగాలను ప్లాట్లు చేసి అమ్మి 2412 కోట్లు, మొత్తంగా 5325 కోట్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకుంది. రాజీవ్ స్వగృహ ప్లాట్లు అమ్ముకున్న లొకేషన్స్ హైవేలపై ఉండటంతో చుట్టుపక్కల ఇప్పటికే 100 ఎకరాల్లో ప్రైవేటు వెంచర్లు ఏర్పాటయ్యాయి. అక్కడ రియల్టర్లు గజం 5000 చొప్పునే అమ్ముతున్నారు. అయితే సర్కారే వెంచర్లు వేయటంతో తక్కువ రేట్లు పెడతారని, దీంతో పబ్లిక్ అటు అట్రాక్ట్ అయితే తమకు లాస్ వస్తుందేమోనని రియల్టర్లు అనుకున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. ప్రైవేట్ వెంచర్ల కంటే ఎక్కువ రేట్లు పెట్టడంతో రియల్టర్లకు ఛాన్స్ వచ్చింది. చాలా చోట్ల రియల్టర్లు తమ ప్లాట్ల అమ్మకాలు ఆపేశారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే స్వగృహ ప్లాట్లు అమ్ముడైతే తర్వాత తాము కూడా రేట్లు పెంచి అమ్ముకోవచ్చని వెయిట్ చేస్తున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, కామారెడ్డి లాంటి జిల్లాల్లో పబ్లిక్ ఎవరూ రాకుంటే తామే సిండికేట్ గా మారి మొత్తం స్వగృహ ప్లాట్లు దక్కించుకునే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. సర్కార్ ఆదేశాలతో ఆయా చోట్ల హెచ్ఎండిఏ, టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రైవేటుకు ధీటుగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో వెంచర్లు డెవలప్ చేశారు. ఈ నెల 11న నోటిఫికేషన్ ఇచ్చారు. 10 జిల్లాల్లోని 1408 ప్లాట్లకు 4 రకాల రేట్లను ఖరారు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో చదరపు గజానికి 40,000 నిర్ణయించిన ఆఫీసర్లు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, వికారాబాద్ జిల్లా యాలాల, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి, కామారెడ్డిలో చదరపు గజానికి 10,000 చొప్పున, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్, జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల, ఆదిలాబాద్ లో 8,000 చొప్పున, పెద్దపల్లి జిల్లా అంతర్గం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో చదరపు గజానికి 5,000 చొప్పున రేట్లు ఫిక్స్ చేశారు. వచ్చే నెల 14 నుంచి 17 వరకు జరగనున్న ప్రీ బిడ్ వేలంలో ఈ రేట్లకు మించి ప్లాట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లోనూ రాజీవ్ స్వగృహ వెంచర్లలోని ప్లాట్ల రేట్లు బయట ప్రైవేటు వెంచర్లలో కంటే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ ను ఆనుకుని ఉండే అబ్దుల్లాపూర్ మెట్లోని ప్లాట్లకు, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి, కామారెడ్డిలోని ప్లాట్లకు ఒకే రేటు పెట్టడాన్ని ఏంటనే విమర్శలున్నాయి. కామారెడ్డిలో రాజీవ్ స్వగృహ చుట్టుపక్కల ప్రైవేటు వెంచర్లలో గజం 5,000 నుంచి 6,000 మధ్య ఉంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోనూ ఇదే పరిస్థితి. వికారాబాద్ జిల్లా యాలాలలో చదరపు గజానికి 3,000 మాత్రమే ఉంది. కానీ ఈ 3 చోట్ల సర్కార్ వెంచర్లు 10,000 పెట్టడంతో ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు. అలాగే ప్రైవేట్ వెంచర్లలో మెయిన్ రోడ్డును ఆనుకుని ఉండే ప్లాట్లకు ఎక్కువ రేటు, వెనుక లైన్లో ఉండే ప్లాట్లకు తక్కువ రేటు, ఈస్ట్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ల కంటే సౌత్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లకు తక్కువ రేట్లుంటాయి. కానీ ఆఫీసర్లు మాత్రం సర్కార్ వెంచర్లలోని ప్లాట్లన్నింటికీ ఒకే రేటు ఫిక్స్ చేశారు. కామారెడ్డిలో 230 ప్లాట్లుండగా అన్నింటికీ గజానికి 10,000 ఖరారు చేశారు. దీంతో ఈ వెంచర్ దిక్కు చూసేవారే లేరు. రాజీవ్ స్వగృహ ప్లాట్లను ప్రభుత్వం మార్కెట్ వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తుందా, లేదంటే నోటిఫికేషన్ లో పేర్కొన్న రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తుందా అనే విషయంలో ఆఫీసర్లకే క్లారిటీ లేదు. ఒకవేళ నోటిఫికేషన్ లో పేర్కొన్న రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం స్టాంప్ డ్యూటీ లక్షల్లో కట్టాల్సి వస్తుంది. అలాగని మార్కెట్ రేటుకే రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితి ఉండదని, అది పూర్తిగా ఇల్లీగల్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తే మున్ముందు లీగల్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రీబిట్ వేలంలో ఏ రేట్ ఖాయమైతే ఆ రేటుకే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే ప్లాట్ల కొనుగోలు చేసిన వాళ్లు నగదు మొత్తాన్ని వైట్ గా చూపించాల్సి ఉంటుంది. అంత మొత్తంలో వైట్ మనీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.